మరి ఉత్తరం చూద్దామండి. ప్రసాద్ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. శని త్రయోదశి ఒకసారి ఆచరిస్తే సరిపోతుందా, ప్రతిసారి ఆచరించాలా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. మానసికమైనటువంటి బాధని కలిగించి మనసుకు వచ్చినటువంటి బాధ ద్వారా శరీరంలో ఉండే ప్రతి అవయవాన్ని నిస్త్రాణపడేలా నిరుత్సాహం కలిగేలా చేసేటటువంటి వాడు శనైశ్వరుడు. మానసికమైన బాధ ఈ సంవత్సరం వచ్చిందండి 2020లో. 21లో రాదు, 22లోనూ రాదు, 23లోనూ రాదు, ఎక్కడైనా ఉందా? ఎప్పుడూ నిరుత్సాహం అనేది ఉంటూనే ఉంటుంది. సంసార సాగర విశాల కరాళ కాల నక్ర గ్రహ గ్రసిత విగ్రహ నిగ్రహస్య. సంసారంలో పడిన తర్వాత ఏదో ఒక ఇబ్బంది ఎప్పుడూ వస్తూనే ఉంటుంది తప్ప ప్రతి సంవత్సరం ఏప్రిల్లోనే నాకు కష్టం వస్తుందండి, అక్టోబర్లో ఉండదు ఎవడో చెప్పలేడు. చేత శని త్రయోదశిని నిరంతరం చేసుకుంటూ ఉండడం చాలా 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 అవసరం. మనకి మహా అయితే శని త్రయోదశిలో 4 వస్తాయి, ఎక్కువగా కనిష్టంగా 2 వస్తాయి. అన్నిటికంటే వాడు చెప్తారు ఫాల్గుణ మాసంలో బహుళపక్షంలో త్రయోదశి వస్తే దాన్ని ఖచ్చితంగా ఆచరించమని. ఆ రోజు వచ్చే శని త్రయోదశి సంవత్సర చక్రంలో చివరిగా వచ్చే త్రయోదశి. ఆ త్రయోదశి ఉగాదికి ముందుది కాబట్టి ఒక్కసారి జాగ్రత్తగా చేసుకున్నట్టయితే దోషం తొలగే అవకాశం ఉంటుంది. వీడు నాకు భయపడ్డాడనేటటువంటి ఆనందంతో శని మనకి ఏ విధమైన అపకారాన్ని చేయడు. అపకారం తాను చేయవలసింది ఏదైతే ఉందో దాన్ని తేలికగా తొలగేలా చేస్తాడు. దాంతో ఏ అఘాయిత్యానికి పాల్పడే బుద్ధిని లేకుండా మనల్ని రక్షిస్తాడు ఆయన, అది గుర్తుంచుకోవాలి.